రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో టీడీపీ ఆల్మోస్ట్ కనుమరుగైపోతుంది, టీడీపీ లేదు, భూస్థాపితం అయిపోయిందంటూ టీఆర్ఎస్ నేతలు పక్క చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా మహాకూటమిగా ఏర్పడ్డాయి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ అండ్ సిపిఐ. ఇప్పుడు టీడీపీ 14 సీట్లకే పరిమితమైంది, ఎందువల్ల అంటారు? అంటే కనుమరుగైపోతున్న టైంలో ఈ 14 సీట్లు ఎక్కువ అనుకున్నారా? ఇక్కడ కనుమరుగవుతున్నాయి మొదటి నుంచి అండి. అక్కడ ఆంధ్రాలో చూసుకున్న ఇక్కడ ఈ రోజున దేశ ఏమంటారు కూటమి అనండి, భాజపా ఇతర ముందు దాని గురించి మాట్లాడుకోవాలంటే దేశ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాలు కూడా మాకు చాలా ముఖ్యమని ఎన్టీఆర్ గారు చెప్పేవారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామం కూడా అదే. అక్కడ దేశంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ డిమానిటైజేషన్, జిఎస్టీ అని పెట్రోల్ ధరలు పెంచేసి, రైతులకు ఎరువుల ధరలు కల్తీ విచ్చుకుంటూ ధరలు పెంచేసి, ఈ రోజున రాజ్యాంగబద్ధ సంస్థలని నిర్వీర్యం చేస్తూ, ఇంతటి ఏమంటారు దళితుల పైన ఈ రోజున ఎన్ని దాడులు పెరిగిపోయినాయి, మిగతా చాలా విధాలుగా నానా విధాలుగా భ్రష్టు పట్టిస్తూ ఉన్న సందర్భంలో దేశ ప్రయోజనాల కోసము భాజపా ఇతర పార్టీలన్నింటినీ కలుపుకొని వెళ్తున్నాం. అందులో కాంగ్రెస్ కూడా ఒకటి మాత్రమే. కాంగ్రెస్సే కాదు, 15 పార్టీలు 16-50 ఎన్ని వస్తే అన్ని కలుపుకొని పోతాం, అందులో కాంగ్రెస్ కూడా ఒకటి. సో ఆ క్లారిటీ అందరికీ, మాకు దేశ ప్రయోజనాలు ముఖ్యం, రాజకీయాలు కాదు. అందుకోసం ఏ పార్టీతో అయినా కలుస్తాము, ఏ పార్టీనైనా నిలదీస్తాము. ఇకపోతే తెలంగాణకు వస్తే కనుక తెలంగాణలో జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ అక్కడ మోడీ ఎలా అయితే నిరంకుశ పరిపాలన చేస్తున్నారో, ఎలా అయితే కనుక ఆయనకు వచ్చిన నిధులను అంటే దేశాన్ని ఈ రోజున 24 లక్షల కోట్ల పైగా అప్పుల్లో మునిగిపోయింది దేశంలో. ఇంతకుముందు అసలు ఆయన పెట్టిన ప్రతి స్కీమ్, గంగ ప్రక్షాళన కానివ్వండి, రాఫెల్, ఆఖరికి సైనికులు అంటే ఎక్కడో మంచులో ఫ్యామిలీస్ని కూడా వదిలేసి ప్రాణాలకు తెగించి ఎవరైతే సైనికుడు వెళ్తాడో అతనికి చేతిలో అందించే ఆయుధం దగ్గర నుంచి మొదలు పెడితే మోడీ ప్రభుత్వము చేయని స్కామ్ అంటూ లేదు. అక్కడ సెంట్రల్లో అలా చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఏదైతే బంగారు తెలంగాణ కావాలని చెప్పని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి 1200 మంది బలిదానాల పైన పీఠం ఎక్కిన కేసీఆర్ గారు అలాంటి నియంతృత్వ పరిపాలన ఇక్కడ చేస్తున్నారు. అందుకోసము అలా నేను చెప్పాను, అది రాష్ట్రంలో అయినా దేశంలో అయినా పక్క రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అని అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రాజకీయ పార్టీతోనైనా కలుస్తారు, అక్కడ అలాంటి సిచ్యువేషన్లో అక్కడ జరుగుతున్న నిరంకుశ పరిపాలనని, అవినీతి పరిపాలనని అంతం చేయడమే మా పార్టీ యొక్క స్టాండ్. ఆ ప్రాసెస్లోనే మేము ఇక్కడ సీట్ల గురించి చూసుకోవట్లేదు, అధికారం గురించి కూడా చూడట్లేదు. మా ఏకైక లక్ష్యం అక్కడ భాజపాని గద్దెదించాలి. ఎందుకు సేమ్ ట్యాగ్ లైన్, నిరంకుశ పరిపాలన, అవినీతి, స్కాములు. ఇక్కడ అంతే కేసీఆర్ గారు, అవి నిరంకుశ పరిపాలన, అవినీతి, స్కాములు. అక్కడ మీడియా మీద గొంతు నొక్కేస్తున్నారు మీడియాది, ఇక్కడ మీడియా గొంతు నొక్కుతున్నారు. ఇష్టారాజ్యానికి రాజ్యం చెలాయిస్తూ పోతే అందరం ఒక సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది ఈ రోజున. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కూడా విభజన చట్టంలో ఏపీకి ఎన్ని హక్కులు ఇచ్చారో, హామీలు ఇచ్చారో, ఆల్మోస్ట్ తెలంగాణకు కూడా అన్నీ ఉన్నాయి. కానీ ఏ రోజున మన కేసీఆర్ గారు ఒక్కసారైనా అడిగారా తెలంగాణకి రావాల్సిన హామీల గురించి? ఒక్కరోజున అడిగారా తెలంగాణ ప్రజలు 3 కోట్ల మంది పెట్టుకున్న ఆలోచన గురించి, ఆయన ఆశల గురించి ఏ రోజున పట్టించుకున్నారా? కానీ చంద్రబాబు నాయుడు గారు సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డారు. అంతకుముందు అక్కడ చార్దంలో మన ఏమంటారు క్లామిటీ వచ్చినప్పుడు కూడా, దుబాయ్ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి రీసెంట్ టైమ్స్లో కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నా కూడా తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోకపోయినా కూడా ఆంధ్ర గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని తీసుకొచ్చారు. మాకు ప్రజలు ముఖ్యం, రాజకీయ పార్టీలు కాదు, సీట్లు కాదు. జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ రోల్ ఎట్లా ఉండబోతోంది? టీడీపీ రోల్ అయినదండి అదే. ఇప్పుడు కలిసి వచ్చిన పార్టీస్ అన్నింటినీ మహాకూటమిలాగా ఏర్పడ్డాయి. కూటమి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ప్రజలకి మంచి పరిపాలన అందించి ఏదైతే లక్ష్యంతో తెలంగాణ ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని ప్రజలకు నెరవేర్చే విధానంలో తెలుగుదేశం పార్టీ అందరినీ కలుపుకొని వెళ్తుంది, తన వంతు తాను సాయం ఎప్పుడు అందిస్తూనే ఉంటుంది. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో మహాకూటమి తరపు నుండి మీరు ప్రచార కార్యక్రమాల్లో ఉండే అవకాశం ఉందా? అది అధిష్టానం నిర్ణయిస్తే రావడానికి నాకేం ఇబ్బంది లేదండి, ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. సో వాళ్ళు కనుక నువ్వు వెళ్ళి ప్రచారం చేయమ్మా, పార్టీకి మంచి జరుగుతుంది అనుకుంటే మటుకు డెఫినెట్గా నా తెలంగాణకి నేను రావడానికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.